సింహరాశి వారికి ఈ వారం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. ఇవ్వాల్సినటువంటి డబ్బుల కోసం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీకు రావాల్సిన ధనం ఇవ్వాల్సిన వ్యక్తులు కల్పించరు, ఫోన్ చేసినా అందుబాటులో ఉండరు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశం, శంకుస్థాపన, నూతన వ్యాపార ప్రారంభం, నూతన ఒప్పందాలు, వీటన్నిటి గురించి మౌఖికంగా చర్చించుకొని ఏరోజు ఇవన్నీ ప్రారంభిద్దాం అనేటువంటి ఐడియాకి రాగలుగుతారు. స్పష్టంగా నేను కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పిల్లవాడికి పిల్లకి ఇద్దరికి ఇష్టమైంది, పెళ్లి చేసుకుందాం అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ అబ్బాయి కంటే అమ్మాయి 4-5 రోజులు పెద్దది, ఏం చేయాలనేటువంటి మీమాంస వస్తుంది. కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. ఈ విషయంలో పిల్లల నిర్ణయానికి విషయాన్ని వదిలేయాలని ఇరువైపులా ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించడం అనేది జరుగుతుంది. అదే కోణంలో కార్మిక సంబంధమైనటువంటి సమస్యలు, యూనియన్ సంబంధమైనటువంటి సమస్యల్లో విజయవంతమైనటువంటి అనుకూల ఫలితాలు సాధిస్తారు, కొంతమంది జీవితాలు కాపాడతారు, వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి, జిఎస్టీ వల్ల మాడు పగులుతుంది, కొన్ని వ్యాపారాల్లో దానివల్ల నష్టపోవడం జరుగుతుంది, సంపాదించే సొమ్ము మొత్తం కూడాను పన్నులకి, జిఎస్టీకి, ఇన్కమ్ ట్యాక్స్కి, వర్కర్ల జీతాలకి కట్టి నెత్తులు గుడ్డేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వ్యాపారం ఇంతతో ఆపేద్దాం, వేరే వ్యాపారం చూసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. మీ తోటి వాళ్ళు మట్టి వ్యాపారం, ఇసుక వ్యాపారం, నీళ్ల వ్యాపారం ఇవన్నీ చేసి కోల్డ్ సంపాదించడం మీకు ఆశ్చర్యంగా మారుతుంది, మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రకాల వ్యాపార వ్యవహారాలు నేను చేస్తున్నానే, నేను కూడా సాధించలేని, నా దగ్గర ఒకప్పుడు పనిచేసిన వాళ్ళు, నాకు సన్నిహితులైన వాళ్ళు సంపాదించడం ఓ విధంగా సంతోషంగా ఉంది, ఓ విధంగా నాకు సిగ్గుగా కూడా ఉంది. అలాంటి దారిలో నేను వెళ్ళలేకపోయానే, వెళ్ళాలంటే వెళ్ళచ్చు కానీ దానికి కొన్ని అర్హతలు ఉండాలి, అవి నాకు లేవు అని మీరు సరిపెట్టుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు, ఈ స్త్రీలను వేధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కార్యాలయంలో కానీ, బస్ స్టాపుల్లో కానీ, ఇతరత్ర సెంటర్స్లో కానీ, వీళ్ళకి ఈ వారం తగిన బుద్ధి వచ్చే విధంగా మీరు చేయగలుగుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఆత్మగౌరవానికి దెబ్బ తగలకూడదు, ఆడవాళ్ళని చిన్నచూపు చూడకూడదు. అలా చూస్తే వాళ్ళకి తగినటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనే దృక్పథంతో మీరు నడుచుకుంటారు, అదే చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు చక్కగా ఆ సూర్యభగవానుడికి 2 ఎరుపొత్తులతోటి, అష్టపులికా తైలంతోటి దీపారాధన చేసి సూర్యభగవానుడి అష్టోత్తరాలు చదువుకొని స్వామివారికి అంత పరిమళ గ్రంథాన్ని అన్ని సిద్ధగంధాక్షి తల్లి సమర్పించి ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి
తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం కోరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.